వెల్కమ్ బ్యాక్ సో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు భారీ స్కెచ్ నడిచింది అది కూడా నాలుగు వందల కోట్ల రూపాయల డీల్ అని ఒక్కొక్కరికి వంద కోట్ల ఆఫర్తో పాటు వారికి కాంట్రాక్ట్లతో ఎరవేశారు అన్నది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్ని హిటెక్కించింది మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తోంది ఈరోజు మరి కాసేపట్లో కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది ఈ అంశంపై సుదీర్ఘంగా మాట్లాడతారని చెప్తున్నారు ఇంకొక పక్క ఈ డీల్ ఎలా జరిగింది ఎవరెవరు ప్రయత్నించారు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది పోలీసులు కూడా డీటెయిల్ ఒక మొత్తం ఈ ప్లాన్ని భగ్నం చేసే ప్రయత్నం చేశారు స్టీఫెన్ రవీంద్ర కూడా ఈ అంశాన్ని వెల్లడించారు ఎమ్మెల్యేల ఫిర్యాదుతో అసలు ఈ ఆపరేషన్ ఆకర్ష అంశం కూడా బయటపడింది ఒకసారిగా వీడియో బయటికి రావడంతో వాళ్లు కూడా నేరుగా ప్రగతి భవన్కి వెళ్లి జరిగింది మొత్తం కూడా కేసీఆర్ కి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు మరొక పక్క బీజేపీ కూడా చాలా సీరియస్ గా కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తోంది ఇదంతా కూడా టీఆర్ఎస్ కేసీఆర్ డైరెక్షన్ లోనే జరుగుతోంది ఓటమి భయంతోనే తతంగం అంతా జరుగుతోందని చెప్పి వారు కూడా కౌంటర్ అటాక్ చేస్తున్న నేపథ్యంలో మొత్తం రాజకీయం అంతా ఒక్కసారి అలాగే మునుగోడు ఎన్నికపై దీని ప్రభావం ఉండే అవకాశం కూడా ఉందని చెప్తున్న నేపథ్యంలో మా ప్రతినిధి నరసింహరావు లైవ్ లో అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు విజయ్ చంద్రిక నిన్నటి ఈ ఘటన ఏదైతే ఉందో ఇది రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ వ్యాప్తంగా ఒక సంచలనంగానైతే మారిందని చెప్పొచ్చు నలుగురు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి బీజేపీ పక్షాన కొంతమంది ఆ వ్యక్తులు ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేశారు ఒక్కొక్కరికి వంద కోట్ల రూపాయల ఆఫర్ని చేశారు అంతేకాకుండా కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పి మభ్యపెట్టేటువంటి ప్రయత్నాన్ని చేశారనేటువంటి వార్త ఏదైతే ఉందో ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది మనం నిజానికి గతంలో చూసాము బీహార్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ తమ తమ ఎమ్మెల్యేలకి బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుంది అందుకు సంబంధించినటువంటి ఆడియో టేపులు ఉన్నాయని చెప్పి చెప్పారు అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా చెప్పారు బీజేపీ విధంగా తమ ఎమ్మెల్యేలకు గాలం వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అని ఆధారాలు చెప్పారు కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఆధారాలు బయటపెట్టినటువంటి సందర్భం లేదు కానీ అదే ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పటికీ నిన్న ఎక్కడ డబ్బులైతే బయటపడలేదు కానీ ఒక ముగ్గురు వ్యక్తులు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి దృశ్యాలు అయితే మీడియా ముందుకు వచ్చాయి పోలీసులు వారు ముగ్గురిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే ఆ ముగ్గురు ఉన్నారో వారే బీజేపీ పక్షాన వంద కోట్ల డీల్ని ఆఫర్ చేశారు అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ఆరోపణ తాము ఇచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఈ ఫామ్ హౌస్కి వచ్చి తనిఖీలు చేసినట్లుగా పోలీసు కూడా స్వయంగా సిపి స్టీఫెన్ రవీంద్రనే చెప్పినటువంటి పరిస్థితి సో మనం నిన్న చూసాము స్టీఫెన్ రవీంద్ర స్వయంగా చెప్పారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే తమకు ఇలా ఆఫర్ చేస్తున్నారని తమకు ప్రలోభాలకు గురి చేస్తున్నారని సమాచారం ఇచ్చారు ఆ సమాచారం మేరకే వచ్చాము ఇక్కడికి అనేటువంటి మాట స్వయంగా పోలీస్ అధికారి చెప్పినటువంటి చెప్పారు సో ఇదంతా కూడా ప్రపంచం మొత్తం కూడా చూసింది సో ఇదంతా ఇప్పుడు మునుగోడు ఎన్నికల ముందుట ఈ దృశ్యము ఈ ఘటన అంతా కూడా ఒక సంచలనంగా మారింది ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతూ ఉంది దీనిపైన ఇప్పటికే అధికార టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పైన ఎదురుదాడిని కొనసాగిస్తూ ఉంది నాట్ ఫర్ సర్ తెలంగాణ నాట్ ఫర్ సేల్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంది బీజేపీ యొక్క పప్పులు ఇతర రాష్ట్రాల్లో ఉడకొచ్చు కర్ణాటకలో ప్రభుత్వాన్ని కొనగొడచ్చు మహారాష్ట్రలో ఎమ్మెల్యేలని కొనుగోలు చేయవచ్చు కానీ తెలంగాణలో అమ్ముడు పోవడానికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కుట్రలన్నింటినీ కూడా మా ఎమ్మెల్యేలు భగ్నం చేశారంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఇప్పటికే ఈ ఘటన పైన అధికార టీఆర్ఎస్ పార్టీ సీరియస్గా ఉంది సీరియస్గా రియాక్ట్ అవుతా ఉంది నిన్న అర్ధరాత్రి నుంచే పెద్ద ఎత్తున ఆందోళనకు నిరసనలు దిగుతూ ఉంది ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేయాలని చెప్పి డిసైడ్ అయింది ఇప్పటికే మోడీ దిష్టి బొమ్మల్ని ఎక్కడికక్కడ దగ్ధం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే దీనిపైన ఇంకా స్పష్టత అయితే పోలీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నిన్న వెళ్ళినటువంటి ఫామ్ హౌస్ ఎవరిది ఆ ఫామ్ హౌస్కు ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చారు ఒకటి రామచంద్ర భారతి అదేవిధంగా మరొక తిరుపతికి సంబంధించినటువంటి స్వామీజీ అదేవిధంగా నందు అనేటువంటి మరొక వ్యక్తి ఉన్నారు సో ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరు వారు ఎవరు పంపిస్తే వచ్చారు అసలు ఆ ఫార్మ్ హౌస్ ఎవరిది ఆ ఫామ్ హౌస్కి ఈ ముగ్గురిని ఎవరు ఇన్వైట్ చేశారు ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు ఇన్వైట్ చేస్తే వెళ్ళారు సో అక్కడ జరిగినటువంటి డీల్ ఏంటి దానికి సంబంధించినటువంటి ఏమైనా ఆధారాలు ఉన్నాయా సంభాషణలకు సంబంధించినటువంటి ఆడియో టేపులు కానీ వీడియో టేపులు ఉన్నాయా అనేటువంటి వ్యవహారాలు అన్నింటిపైన కూడా విషయాలు బయటకు రావాల్సి ఉంది ఇప్పటివరకు అయితే ఈ ఎమ్మెల్యేలు పోలీసులు చెప్పినటువంటి సమాచారమే కానీ ఈ ఎమ్మెల్యేలు ఇప్పటి ఎవరు తమని ఆహ్వానించారు ఎలాంటి ఆఫర్లు చేశారు అనేటువంటిది మాత్రము బయటికి మాట్లాడలేదు నిన్న మీడియా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ తాము రేపు మాట్లాడతాము తర్వాత మాట్లాడతామంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారే తప్ప మీడియా ముందుకు ఇప్పటి వరకు వారు రాలేదు మాట్లాడలేదు సో నిన్న అక్కడి నుంచి ఫామ్ హౌస్ నుంచి నేరుగా ఫామ్ హౌస్ ప్రగతి భవన్కి వెళ్ళిపోయారు కేసీఆర్తో భేటీ అయ్యారు అదేవిధంగా ఆ సమా ఆ భేటీకి మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు కూడా హాజరయ్యారు ఆ సమావేశంలో ఏం చర్చించారు అనేటువంటిది కూడా అది ఇంకా బయటికి రావాల్సి ఉంది సో నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇండ్లలోకి రాలేదు ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఇంకా ఇళ్ళలోకి రాలేదు వారంతా కూడా ఇక్కడ ఒక రహస్య ప్రాంతంలో ఉన్నారు వారు ఈరోజు మీడియా ముందుకు వచ్చి మీడియా ముందు ఈ ఘటనని వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు ఒక వర్షను అదేవిధంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలను వెంట పెట్టుకొని లేదంటే కేసీఆర్ఏ మీడియా ముందుకు వచ్చి బీజేపీ పైన మాట్లాడేటువంటి అవకాశం ఉంది సుదీర్ఘంగా బీజేపీ చేసేటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నాలను మీడియా ముందుకు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మరో వాదన అయితే టిఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తూ ఉంది సో ఎమ్మెల్యేలు ఏ చెప్ ఎప్పుడు మీడియా ముందుకు వస్తారు ఏంటి అనేటువంటిది మాత్రము ఇంకా తెలియాల్సి ఉంది అయితే మరోవైపు బీజేపీ మాత్రము ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇదంతా కూడా కేసీఆర్ డైరెక్ట్ డైరెక్షన్లో జరిగినటువంటి ఒక డ్రామాగా కొట్టిపారేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది నిజంగా దీనిపైన చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ కూడా తాము సిద్ధమని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటుంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు నాయకులంతా కూడా చెప్తా ఉన్నారు అంతేకాకుండా బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ యాదాద్రి గుట్టకు వచ్చి ఈ ఘటన ఈ ఇదంతా కూడా తన డైరెక్షన్లో కనుక జరగనట్లయితే గుట్టకు వచ్చి ప్రమాణం చేయాలని చెప్పి ఒట్టేసి చెప్పాలని చెప్పి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటున్నారు అంతేకాకుండా ఇదంతా కూడా ఢిల్లీ కేసీఆర్ టూర్లోనే ఈ వ్యూహరచన చేశారు అనేటువంటిది వారు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు వీటన్నింటికీ కూడా సమాధానం దొరకాలి అని అంటే పోలీసులే దీన్ని విచారించి దీన్ని బయటికి చెప్తే తప్ప తెలవన్నటువంటి తేలనటువంటి పరిస్థితి సో ఉంది ఇప్పటికైతే ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇంటికి రాలేదు ఇళ్లలో లేరు సో వారు ఎప్పుడు బయటకు వస్తారు మీడియా ముందుకు ఎప్పుడు వస్తారు అనేటువంటిది మాత్రము తేలాల్సి ఉంది ఈరోజు వచ్చేటువంటి అవకాశాలున్నట్టుగా టీఆర్ఎస్ వర్గాల ద్వారా చెప్తా తెలుస్తూ ఉంది మొత్తానికి ఈ ఘటనపైన టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు సీరియస్గా స్పందిస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కూనిచేసేటువంటి కుట్రలు చేస్తూ ఉంది అటు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చారు కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చారు అదేవిధంగా తెలంగాణలో కూడా కూల్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణల అటు భారతీయ జనతా పార్టీ మాత్రమే దీన్ని కొట్టిపారేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఫామ్ హౌస్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటిదే అంతేకాకుండా అక్కడికి వచ్చినటువంటి సామీజీలు ఎవరైతే ఉన్నారో ఇటు రామచంద్ర భారతి కావచ్చు అదేవిధంగా తిరుపతి నుంచి వచ్చినటువంటి మరో స్వామి కావచ్చు ఇటు నందు అనేటువంటి మరో వ్యాపారి కావచ్చు వీరందరికీ బీజేపీ నాయకులతో అని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారాన్ని చేస్తుంది ఆ నాయకులతో భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ఉన్నటువంటి ఫోటోలని వైరల్ చేస్తూ ఉంది మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా రివర్స్ అటాక్ చేస్తుంది సోషల్ మీడియాలో రివర్స్ ప్రచారాన్ని స్టార్ట్ చేసింది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో నందు అనేటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఫోటోలు అదేవిధంగా స్వామీజీలు కలిసి ఉన్నటువంటి ఫోటోలు అన్నింటినీ కూడా అటు భారతీయ జనతా పార్టీ కూడా రివర్స్గా వైరల్ చేస్తూ ఉంది సో ఈ విధంగా ఇదంతా డ్రామా అని భారతీయ జనతా పార్టీ కొట్టిపారేము ఇటు టిఆర్ఎస్ పార్టీ మాత్రము కుట్రలు చేస్తున్నారు అని చెప్పి చెప్పడము అయితే ఇదే సందర్భంలో ఈరోజు ప్రభుత్వ విప్పు నిన్న ఫామ్ హౌస్కి వెళ్ళినటువంటి రేగా కాంతారావు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసినటువంటి పెట్టినటువంటి ఒక ఫేస్బుక్ పోస్ట్ మాత్రము కొంత ఆసక్తికరంగా మారింది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము ఒక బాధ్యత కలిగినటువంటి పౌరునిగా పార్టీ అప్పచెప్పినటువంటి బాధ్యతను తాను సక్సెస్ఫుల్గా నిర్వర్తించాను అనేటువంటి మాటను పోస్ట్ చేశారు అంటే దీన్ని బట్టి నిజంగా ఆయన ఆయన పెట్టిన పోస్టే ఇది గనుక అయ్యుంటే ఇది తేలాల్సి ఉంది అయితే ఆయన పెట్టిన పోస్టే ఆయన అయితే పోస్ట్ పోస్ట్ అయింది ఇది ఫేస్బుక్ లో ఆయన పెట్టిన పోస్టే గనుక అయినట్లయితే ఖచ్చితంగా ఇది టిఆర్ఎస్ పార్టీ బీజేపీని ట్రాప్ చేసింది లేదంటే బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా ట్రాప్ చేసేటువంటి ప్రయత్నం చేసింది అనేటువంటి మాత్రము దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉంది సో రివర్స్ ట్రాక్ గతంలో ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఏ విధంగా అయితే ట్రాప్ చేస్తారో అదే విధంగా చేసేటువంటి ప్రయత్నం చేసింది అనేది దీని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది విజయ రైట్ థ్యాంక్ యూ రావు అప్డేట్స్ అందించినందుకు అయితే ఒక బ్రేక్ తీసుకుందాం అలాగే మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు టీ బీజేపీ ఎక్స్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి గారు మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు చర్చకు స్వాగతం అండి అలాగే టిఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ కుమార్ జాయిన్ అయ్యారు ఇక టీపీసీసీ నుంచి కాంగ్రెస్ నుంచి నూకా కిరణ్ యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు ముగ్గురికి చర్చకు స్వాగతం ఒక బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మనం ఇదే అంశానికి సంబంధించిన చర్చ కొనసాగిద్దాం ఎందుకంటే ఎవరిది మంత్రాంగం ఎవరిది స్కెచ్ ఇలా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి ఎందుకంటే నాలుగు రోజుల నుంచి ఈ అంశానికి సంబంధించిన స్కెచ్ కొనసాగుతుంది అని చెప్పారు చెప్తున్నారు మరొక పక్క ఎవరైతే నందు గానీ లేకపోతే అటు పీఠాధిపతి గానీ లేకపోతే ప్రైవేట్ టీచర్ స్వామీజీగా చెప్తున్నారు వీళ్ళందరికీ సంబంధించి కౌంటర్స్ గా అటు టీఆర్ఎస్ తో సన్నిహిత ఉన్నాయి అటు బీజేపీతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రెండు పార్టీలు ఒకరితో ఒకరున్న ఫోటోలు కూడా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఎవరి స్కెచ్ ఎవరి మంత్రాంగం ఆధారాలు దొరికిన అంశాలు ఏంటి ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు